జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా నిలదీయాలి అని ముగ్గురు మహిళల్ని మోసం చేసింది ఎవరు? తన రాజకీయ ఎదుగుదల కోసం ముగ్గురు మహిళల్ని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇష్టానుసారం మాట్లాడతాం. జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా నిలదీయాలి. ముగ్గురు మహిళల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరు? తన రాజకీయ ఎదుగుదల కోసం ముగ్గురు మహిళల్ని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మహిళలంటే ఒక తోలుబొమ్మ, ఒక రాజకీయ ప్రచార సాధనం, ఒక వస్తువు. అందుకనే ఎన్నికలు అయిన తర్వాత మహిళల్ని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే చులకన గడికని, కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఇంటిలోంచి గెంటేయడమే కాకుండా మరొక సోదరి సునీతని కూడా ఈరోజుకి కోర్టుల చుట్టూ తిప్పి ఏడిపిస్తున్నటువంటి వ్యక్తి. కుటుంబంలో ముగ్గురు మహిళల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా చెప్పమనండి. ఆయనకి తన తల్లి విజయమ్మ రాజకీయ భవిష్యత్తుకి అడ్డు వస్తుందనే 2014లో విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేయించి దగ్గరుండి ఓడించారు. 2019లో ఎందుకు పోటీ చేయించినా మీరు? మీకు ఫలితాలు బాగా వస్తాయని ముందే తెలుసు కదా. విజయమ్మ గారిని ఎందుకు పోటీ చేయించలా అంటే తల్లి మీ రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా అడ్డు వస్తుంది అనే భయంతోనే కదా మీరు సొంత తల్లిని కూడా తడిగుడ్డ లేకుండా గొంతు కోసేశారు. సోదరికి షర్మిల గారికి ఆస్తిలో అదేవిధంగా అధికారంలో కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుందని గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచే కాదు ఈ రాష్ట్రం నుంచి తెలంగాణకి తరిమేసినటువంటి వ్యక్తి మీరు మహిళల గురించి మాట్లాడతారా చెప్పండి? మీరు మహిళల గురించి మాట్లాడతారా? మరొక సోదరి సునీత గారి గురించి మీ సొంత బాబాయిని అధికారం కోసం చచ్చిపోయిన తర్వాత డ్రామాలాడి ఈరోజు వరకు దోషులు ఎవరో తెలిసినా కూడా వాళ్ళని పట్టుకోకుండా ఉండడానికి కారణం ఏంటో మీకు తెలీదా? ఆ కేసుని మీరు ఇంతవరకు ఎందుకు ముగింపు దశకి తీసుకురావట్లా? అధికారం కోసం మీరు సొంత బాబాయ్ మర్డర్ జరిగితే కూడా వాడుకొని దుష్ప్రచారం చేసినటువంటి మీరు మహిళల గురించి, కుటుంబ విలువల గురించి మాట్లాడే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? సమాధానం చెప్పమానండి, చెప్పమానండి. చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా, బలమైన ప్రజా గొంతుగా, కౌలు రైతులకి అండగా, రాజధాని ప్రాంత మహిళలకి అండగా, యువతకి ఉద్యోగాలు కావాలని అండగా నిలబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు కూడా ఉపేక్షించరు, మిమ్మల్ని ఊరుకోరు. మీ ఓటమిని పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారనేటువంటి అక్కస్తోనే కదా మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజున ప్రజలు మహిళలు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. మీరు విజయమ్మ గారిని, మీరు షర్మిల గారిని, మీరు సునీత గారిని మోసం చేసిన అంశం మీదనే ప్రజలు చర్చ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారిని, షర్మిల గారిని, అదేవిధంగా సునీత గారిని మోసం చేసిన అంశం మీదనే రాష్ట్ర మహిళలందరూ కూడా చర్చ చేస్తున్నారు. కుటుంబంలో మహిళల్ని మోసం చేసినటువంటి ఇతను రాష్ట్రంలో మహిళలకి ఎక్కడైనా మంచి చేస్తాడా? వాళ్ళకి ఓటు లేకపోతే పట్టించుకుంటాడా? కనీసం దండం పెడతాడా? వాళ్ళకి తల్లిని, చెల్లిని, మరొక చెల్లిని మోసం చేసిన ఇతను మహిళల్ని ఎక్కడైనా గౌరవిస్తారా అని ప్రజలు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. మహిళలు కూడా
జగన్మోహన్ రెడ్డి గారు నేను మాటలు మాట్లాడితే దెయ్యం వేదాలు వర్ణించినట్టుందని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నిసార్లు విషం చిమ్మే ప్రయత్నాలు చేసినా, మీరు అవాస్తవాలు మాట్లాడినా, విష ప్రచారం చేయాలని చూసినా, అవన్నీ మీ మీదే పడతాయి. ఆయన ప్రజల కోసమే నిలబడ్డారు, ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు. మీలాగా తండ్రి అధికారాన్ని అర్థం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన వ్యక్తి కాదు, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇటు పార్టీని అటు ప్రజలకి సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా ఈరోజు ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. అతి తొందరలోనే మీ ఆట ముగిసిపోద్దని కూడా ఈ సందర్భంగా